నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనతో హ్యాపీ అండ్ రిచీస్. ఈ మే నెలంతా కూడా అందరూ ప్రశాంతంగా ఇంట్లో కుదిరితేనే బయటకు వెళ్ళండి, బికాస్ బయట హీట్ అనేది చాలా ఎక్కువ ఉందని మనం కూడా న్యూస్ లో వింటున్నాం కదా. అండ్ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి మే నెల అంతా కూడా. సో హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అండ్ చక్కగా హెల్దీ ఫుడ్ తినండి. ఇంట్లో ఫుడ్డే కొంచెం ఎక్కువ తినేలాగా ప్రాధాన్యత ఇవ్వండి. మీ ద్వారా కూడా నేను తెలుసుకున్నాను కాబట్టి ఇంట్లో ఫుడ్స్ కొత్త కొత్తగా ఎలా చేయొచ్చు ఏంటి అని యూట్యూబ్ లో వీడియోస్ చూసి అవి నేర్చుకుని నేను నా వాళ్ళకి కూడా వండి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటున్నారు. ఇంకా అప్పటి నుంచి నేను కూడా అన్ని లైక్ స్ట్రీట్ ఫుడ్ లో మనకి ఏదేవైతే దొరుకుతాయి అనుకుంటున్నామో, ఏమేమి ఉంటాయి అనుకుంటున్నామో అవన్నీ కూడా ఇంట్లోనే మోస్ట్లీ ట్రై చేసి ఇవ్వడానికి చూస్తున్నాను అనమాట. ఇవాళ ఈ వ్లాగ్ లో మీ అందరి కోసం నేను ఈ సమ్మర్ కి హెల్ప్ అయ్యేలాగా అండ్ పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో అందరూ కూడా ఎంజాయ్ చేసే జ్యూసెస్ ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. మేము ఎలా చేసుకుంటాం మా ఇంట్లో అని బాగుంటే కనుక మీరు ట్రై చేసి మీకు నచ్చింది అనిపిస్తే కనుక మా కమెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ ఇంక ఎలా ఇంప్రూవైజ్ చేయొచ్చు, ఇంకెలా చేసుకోవచ్చు ఈ జ్యూసెస్ ని అనేది కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్ లో తెలపచ్చు. సో ఇవాళ నేను ఈ సమ్మర్ కి మనకి ఇంకా బాడీలో వాటర్ పెంచే ఫ్రూట్స్ అండ్ అలాగే సీజనల్ ఫ్రూట్స్, సో ఆ ఫ్రూట్స్ యూజ్ చేసి హెల్దీగా ఇంట్లోనే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లైక్ షుగర్ కానీ ఇలాంటివి ఏవి యాడ్ చేయకుండా హెల్దీ న్యాచురల్ జ్యూసెస్ మనం ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది నేను ఒక చోట చూసి నేర్చుకోవడం జరిగింది. అవి ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. సో కమ్, ఇవాళ 6 రకాల జ్యూసులు ఈ సమ్మర్ కి మనం చక్కగా ఇంట్లో రకరకాలుగా చేసుకుని పిల్లలకి ఎలా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు ఎలా తీసుకోవచ్చు ఏంటి అనేది కూడా నేను చూపించాను. మెయిన్ గా సమ్మర్ అంటేనే పిల్లలకి కానీ ఎవరికైనా కూడా గుర్తొచ్చేది చల్ల చల్లగా తీసుకోవాలి. ఆ చల్ల చల్లగా లోపలికి వెళ్తున్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది కదా. సో బయట హీట్ ఉన్నప్పుడు లోపల కూల్ కూల్ గా వెళ్తే అండ్ ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా కూల్ దీనికే ప్రిఫర్ చేస్తాము ఈ సీజన్ అంతా కూడా. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ జ్యూసెస్ చాలా హెల్ప్ అవుతాయి. న్యాచురల్ గా ఉంటుంది అండ్ హెల్దీగా ఉంటుంది అండ్ అలాగే కూల్ గా కూడా ఉంటుంది. సో అన్నీ కలిపి ఒక జ్యూస్ లో మనం చక్కగా ఇవ్వచ్చు అండ్ సమ్మర్ అంతా కూడా హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇవాళ నేను చూపించబోయే 6 ఫ్రూట్స్ అనమాట. సో 6 ఫ్రూట్ జ్యూసెస్ చూపించబోతున్నాను నేను. ఆ 6 ఫ్రూట్ జ్యూసెస్ కి కావాల్సిన ఫ్రూట్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ రెడీ పెట్టేసుకున్నాను నేను. సో మన జ్యూసెస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఒకసారి జ్యూస్ చేసిన తర్వాత ఇంకా మనం గ్లాసెస్ లో పోసుకుని తాగడమే కదా. కానీ మా రిచి బాబు గ్లాసెల్లో తాగలేకపోతున్నాడు, ఇంకా వాడికి ఇంకా తర్వాత అవ్వలేదు అనమాట జ్యూస్ అనేది. సో వాడి బాటిల్స్ లోనే ఇస్తున్నాను జ్యూస్. సో వాడు చక్కగా రిలాక్స్ అయి తాగుతూ ఉన్నాడు అనమాట. సో వాడి కోసం అని చెప్పి మరి వాడి బాటిల్స్ కూడా ఈలోపు నేను స్టెరిలైజర్ లో పెట్టాలి కాబట్టి అది కూడా చేసి అలా వచ్చేస్తాను. అండ్ ఎస్, బై ద వే నన్ను చాలా మంది న్యూ మామీస్ కూడా లైక్ నా పిల్లల ఏజ్ ఉన్న మామీస్ కూడా అడగటం జరుగుతుంది లైక్ మీరు స్టెరిలైజర్ యూజ్ చేస్తున్నారు కదా, సో దానివల్ల అడ్వాంటేజ్ ఎలా ఉందక్క ఏంటి అని. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి స్టెరిలైజర్ అనేది. ఇది ఎక్కువ లైక్ ఎక్స్ట్రా ఖర్చు అని మీరు అనుకోవచ్చు కానీ ఒకసారి పర్చేస్ చేసి మనం యూజ్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది దీని అడ్వాంటేజ్ ఏంటి అనేది. నేను యూజ్ చేస్తున్నాను లవ్లాక్ వాళ్ళది 3-in-1 బేబీ బాటిల్ స్టీమ్ స్టెరిలైజర్ అనమాట. సో ఇందులో న్యాచురల్గా స్టీమ్ స్టెరిలైజేషన్ జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి కెపాసిటీ ఆఫ్ 6 బాటిల్స్ అనమాట. ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్ స్టెరిలైజేషన్ కూడా చేస్తుంది అనమాట. ఇందులో బాటిల్సే కాదు మనం నిప్పల్స్ కానీ పాసిఫైయర్స్ కానీ బేబీస్కి సంబంధించిన ఫుడ్ యాక్సెసరీస్ కానీ ఇవన్నీ కూడా ఏదైనా కూడా మనం ఇందులో పెట్టచ్చు. అండ్ ఇది ఆటో షట్ ఆఫ్ లైక్ 8 మినిట్స్ వరకు ఇది చేస్తుంది, స్టెరిలైజేషన్ చేసి ఆటో షట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ 99.9% జర్మ్స్ని కూడా కిల్ చేస్తుంది. ఇలాంటి స్టెరిలైజేషన్ మనం యూజ్ చేయటం వల్ల మన బేబీ యాక్సెసరీస్కి సంబంధించి కూడా లైక్ 24-hour ప్రొటెక్షన్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చక్కగా దీంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ బాడీ బిల్డ్ టైప్ అంతా కూడా బీపీఎఫ్ ఫ్రీ అండి. అండ్ ఇందులో మనకి లైక్ ట్రాన్స్పరెంట్ లిడ్ ఇస్తున్నారు, స్మాల్ యాక్సెసరీ బాస్కెట్ ఒకటి వస్తుంది, ఫీడింగ్ బాటిల్ బాస్కెట్ ఒకటి వస్తుంది. అండ్ కింద మీరు చూసింది అయితే స్టెరిలైజేషన్ బేస్ అనమాట ఇది. అండ్ అలాగే ఇది పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. సో మనం బాటిల్స్ యాక్సెసరీస్ అవన్నీ పెట్టి మనం స్టెరిలైజేషన్ ఆన్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ ఒక లైట్ వస్తుంది, సో దట్ స్టెరిలైజేషన్ కావాల్సిన ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇలా 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ స్మాల్ ఐటమ్స్ కావాలనుకున్నప్పుడు ఇలా పెట్టచ్చు, బాటిల్ అండ్ స్మాల్ ఐటమ్స్ 2 కలిపి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా పెట్టచ్చు,
ఓన్లీ బాటిల్స్ పెట్టాలనుకున్నప్పుడు కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు. సో మొత్తానికి 3-in-1 గా మనం యూస్ చేయొచ్చు అనమాట. ఇది స్టెరిలైజేషన్ బేస్ ఏదైతే ఉందో అక్కడ మనం కొంచెం వాటర్ పోస్తే చాలు. సో విదిన్ సెకండ్స్ లో మనకి ఆ స్టెరిలైజేషన్ స్టీమ్ అనేది ఏర్పడుతుంది. అండ్ బాటిల్స్ కానీ పిల్లల యాక్సెసరీస్, ఫుడ్ యాక్సెసరీస్ ఐటమ్స్ కూడా అన్ని కూడా మినిట్స్ లోనే స్టెరిలైజేషన్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ నా ప్రతి వ్లాగ్ లో కూడా చాలా వ్లాగ్స్ లో మీరు చూసుంటారు స్టెరిలైజర్ అనేది. సో స్టెరిలైజర్ ఏంటి అంటే బేబీ బాటిల్స్, మూతలు కానీ, పాసిఫైయర్స్ కానీ, బేబీకి సంబంధించిన ఏవైనా కూడా మనం చక్కగా ఇందులో స్టెరిలైజ్ చేసుకోవచ్చు. అండ్ స్టెరిలైజర్ లో వాటర్ అనేది డైరెక్ట్ గా తగలదు, వాటర్ అనేది స్టీమ్ అయ్యి ఆ స్టీమ్ బాటిల్స్ కి, క్యాప్స్ కి, వీటన్నిటికీ కూడా స్టీమ్ చేస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ క్లీన్ అవుతాయి బాటిల్స్ అనేవి కూడా. సో అట్లా నాకు హ్యాపీకి, రిచికి కూడా బై న్యూ లైక్ డే 1 నుంచి కూడా లైక్ నేను ఇదే యూస్ చేస్తున్నాను స్టెరిలైజర్ అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను లవ్లాప్ అనేది 3-in-1 స్టెరిలైజర్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇంతకు ముందు నేను వేరే బ్రాండ్ స్టెరిలైజర్ యూస్ చేస్తాను కానీ అది సింగిల్ పర్పసే, నాకు అంత యూజ్ అనిపించలేదు. సో కొన్నాను కాబట్టి ఒక 2 ఇయర్స్ యూస్ చేశాను, తర్వాత నేను లవ్లాప్ అనేది తీసుకున్నాను. ఇది ద బెస్ట్ అని చెప్పచ్చు స్టెరిలైజర్, బికాస్ బడ్జెట్ వైజ్ కానీ అండ్ యూసేజ్ వైజ్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇప్పుడు నేను మా రిచి బాబుకి సంబంధించిన పాసిఫైయర్స్ పెట్టానమాట ఇందులో. సో మనకి హోల్ చేయడానికి టాంగ్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ మా రిచి బాబు పాసిఫైయర్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక స్టెప్, 3-in-1 అని చెప్పాను కదా. సో 3-in-1 స్టెప్ లో ఇది ఒకటి, లైక్ బాటిల్ క్యాప్స్ కానీ ఇట్లా పాసిఫైయర్స్ కానీ అవి పెట్టుకుని ఇట్లా చేసుకోవచ్చు. లేదంటే బాటిల్స్ పెట్టుకోవాలని అనుకున్నప్పుడు ఎలా చేయాలి ఏంటంటే నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇది ఉంది కదా, ఓన్లీ బాటిల్స్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఓన్లీ ఇది యూజ్ చేసుకుని జస్ట్ మనం క్యాప్ పెట్టేసుకోవడమే అనమాట. సో దీన్ని మనం లోపల ఎక్కడైనా స్టోర్ చేసేసుకోవచ్చు. లేదు బాటిల్స్ ప్లస్ క్యాప్స్ పెట్టాలి కాబట్టి, ఇప్పుడు నేను బాటిల్స్ ప్లస్ క్యాప్స్ పెట్టాలి కాబట్టి సో ఐఎమ్ గోనా యూజ్ ఇట్ లైక్ దిస్. సో ఇది సో కాంపాక్ట్ గా ఉంటుంది. సో మనం ఎక్కడికైనా కూడా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, నేను పార్ట్స్ పార్ట్స్ గా తీసి చక్కగా హ్యాపీగా ట్రావెల్ చేసి తీసుకెళ్లొచ్చు అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మన బేబీస్ బాటిల్స్ అనేవి ఎటువంటి భయం లేకుండా కూడా మనం స్టెరిలైజ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు బాటిల్ క్యాప్స్ అవి ఇక్కడ పెట్టేస్తున్నాను. అండ్ ఇందులో మనం 6 బాటిల్స్ పెట్టుకోవచ్చు అనమాట కెపాసిటీ. సో అలా బటన్ ప్రెస్ చేస్తే అదే స్టెరిలైజర్ వాటర్ అనేది ఆల్రెడీ నేను పోసాను అందులో. సో వాటర్ అనేది ఇవాపరేట్, ఆ స్టీమ్ అనేది కొంచెం సేపట్లో జరుగుతుంది. అండ్ ఒకసారి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యిందని ఇది ఆటో ఆఫ్ కూడా అయిపోతుంది. సో మనకి ఎటువంటి లైక్ అయ్యో ఆన్ చేసి వదిలేసామే, అయ్యో బాటిల్స్ అని అయిపోతాయేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. నాకైతే చాలా యూస్ఫుల్ అయింది ఈ ప్రోడక్ట్, బికాస్ రిచి పాసిఫైయర్స్ యూస్ చేస్తాడు అండ్ బాటిల్ క్యాప్స్ ఇవన్నీ కూడా లైక్ ఫస్ట్ ఒకసారి పెడతాం మనం హాట్ వాటర్ లో స్టెరిలైజ్ చేసి పెడతాము, కానీ తర్వాత మళ్ళీ అవి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ పడేయకుండా వాటిని మళ్ళీ తీసుకొచ్చి చక్కగా ఇందులోనే పెట్టేసుకోవచ్చు అనమాట. సో దట్ జర్మ్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తే జర్మ్స్ అనేవి ఎక్కుతాయి కాబట్టి అదే తీసుకొచ్చి ఇందులో పెట్టేసుకుంటే కూడా మనకి హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఇందులో నుంచే యూజ్ చేయొచ్చు. సో అట్లా నేను ఈ స్టెరిలైజర్ ని డే 1 నుంచి కూడా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీ అందరికీ కూడా ఒకవేళ ఈ ప్రోడక్ట్ నచ్చి మీరు కూడా యూజ్ చేయాలనుకుంటే దీని లింక్ ని మన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకుని మీరు కూడా హ్యాపీగా హెల్దీ లైఫ్ ని ఇవ్వచ్చు మీ బేబీస్ కి. సో ఇంకా ఇప్పుడు మనం హెల్దీ జ్యూసెస్ కి అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ మన అందరి ఫేవరెట్ ఫ్రూట్ మ్యాంగోతో స్టార్ట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మ్యాంగో పీసెస్ వేసేసుకున్నాం కదా, సో ఇందులోకి నేను కోకోనట్ వాటర్ యాడ్ చేస్తున్నాను అండ్ కొన్ని పుదీనా ఐస్ క్యూబ్స్. సో మన మ్యాంగో రిఫ్రెషింగ్ డ్రింక్ కోసం కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకున్నాం కదా, సో ఇంక ఇప్పుడు జ్యూస్ చేసేసుకున్నాం. సో మన జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా. సో ఆ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా, సో కొంచెం స్మూదీ కమ్ జ్యూసీ లాగా ఉండాలన్నమాట. సో అప్పుడు మనం ఆ సిప్ చేస్తున్నప్పుడు వచ్చే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన ఫస్ట్ మ్యాంగో రిఫ్రెషింగ్ జ్యూస్ రెడీ అయిపోయింది కదా, సో దీన్ని మనం ఇలా పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి మనం వాటర్మెలన్ ఫ్రూట్ తో తయారు చేయబోతున్నాను అనమాట. సో మన వాటర్మెలన్ జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు లైక్ వాటర్మెలన్ పీసెస్ యాడ్ చేసేస్తున్నాను. సో సేమ్ పుదీనా యాడ్ చేస్తున్నాను.
పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. లెమన్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను. సో మన సెకండ్ జ్యూస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి సెకండ్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. సో గ్లాస్ లో పోసేసుకుందాం, అది చేంజ్ చేసుకుందాం. సో రెండు జ్యూసెస్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం మూడో జ్యూస్ చేసేసుకుందాము. అది వచ్చేసి పైనాపిల్ ఫ్రూట్ తో చేద్దాము. సో ఫస్ట్ నేను పైనాపిల్ పీసెస్ తీసేసుకుంటున్నాను. పైనాపిల్ జ్యూస్ వచ్చి మా రిచి బాబు ఫేవరెట్ అనమాట. సో వాడు చాలా ఇష్టంగా తాగుతాడు ఈ జ్యూస్ అనేది. సో వాడి కోసం నేను కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను ఇందులో. సో పైనాపిల్ పీసెస్ వేసిన తర్వాత హనీ యాడ్ చేసిన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. సో మన పైనాపిల్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. వచ్చేసి లెమన్ జ్యూస్ అనమాట. సో ఈ లెమన్ జ్యూస్ లో మనం సబ్జా సీడ్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తాము. అండ్ ఈ సీజన్ కి చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి. సో ఈ జ్యూస్ అనేది కొంచెం మంచిగా తాగొచ్చు అండ్ చాలా హెల్ప్ కూడా చేస్తుంది ఈ సీజన్ లో మనందరికి కూడా. సో ఫస్ట్ అయితే నేను లెమన్ తీసేసుకున్నాను. సో ఈ లెమన్ లో నేను మింట్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్, వాటర్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేను జ్యూసెస్ లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నానో మా కొలతల ప్రకారం మాకు నచ్చినట్టుగా మేము యాడ్ చేస్తున్నాం అనమాట. సో మీరు మీకు నచ్చినట్టు ఎంతైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ పెప్పర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ ఎక్కువ, లైక్ పీపుల్ ఎంత మంది ఉన్నారో అన్ని చేసుకోవచ్చు అనమాట. సో నేను తర్వాత చేస్తాను మీకు చూపించడం కోసం అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్క గ్లాస్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇంగ్రీడియంట్స్ అనేవి మన చేతుల్లో పని, మన టేస్ట్ ని బట్టి మనం ఎంత క్వాంటిటీ క్వాలిటీలో తీసుకుంటాం అన్న దాన్ని బట్టి మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేస్తున్నాను. సో మన లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు అనుకోవచ్చు సబ్జా సీడ్స్ అన్నారు ఎక్కడ వేసారు ఏంటి అనేసి. సో సబ్జా సీడ్స్ ని నేను ఆల్రెడీ ఇట్లా గ్లాస్ లో పెట్టుకున్నాను అనమాట. మన ఫిఫ్త్ రిఫ్రెషింగ్ జ్యూస్ వచ్చేసి నేను ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం ఆరెంజెస్ వేస్తున్నాను. యూజువల్లీ మనం ఈ ఆరెంజెస్ వేయచ్చు లేదంటే మనకి ఇంకొక టైప్ ఆఫ్ ఆరెంజెస్ దొరుకుతాయి కదా. సో వాటిని ఏమంటారో నాకు ఐడియా లేదు, కానీ రౌండ్గా ఆరెంజ్గా ఉంటాయి పెద్దగా, మధ్యలో మిడిల్లో కట్ చేసుకుని మనం ఉప్పు కారం కూడా వేసుకుని తినచ్చు దాని మీద, చాలా బాగుంటుంది. నేను ఈ ఆరెంజ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆరెంజెస్ వేసుకున్న తర్వాత కోకోనట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను. ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయింది కాబట్టి ఈ ఆరెంజ్ జ్యూస్ కి మనం కొంచెం ఫిల్టర్ చేసుకుందాము. బికాజ్ మనం తొక్కుతో వేసేసాం కదా, సో పిల్లలకి వాళ్ళకి తాగే వాళ్ళకి కూడా కొంచెం ఆ అడ్డు అనేది వస్తుంది. మిగతా ఫ్రూట్స్ అన్నిటికీ కూడా నేను అంతగా ఫిల్టర్ చేయట్లేదు, బికాజ్ న్యాచురల్ ఫ్రూట్ ఎలా ఉంటే అలాగే తింటాం అలవాటు చేయాలి కాబట్టి పిల్లలకి. సో జ్యూసెస్ లో కూడా నేను ఆల్మోస్ట్ అలాగే ఇచ్చేస్తాను, ఫిల్టర్ చేయకుండానే ఇస్తాను అనమాట వాళ్ళకి.
సో మన ఆరెంజ్ జ్యూస్ ఫిల్టర్ చేసిన తర్వాత రెడీ అయిపోయింది. సో ఇది మన ఫిఫ్త్ రిఫ్రెషింగ్ జ్యూస్ అన్నమాట. సో దీన్ని కూడా ఇలా పక్కన పెట్టేస్తున్నాము. ఇప్పుడు మన లాస్ట్ సిక్స్త్ రిఫ్రెషింగ్ డ్రింక్ వచ్చి చాలా మంది ఇష్టపడే జ్యూస్ అన్నమాట. ఇది లైక్ మనం ఎక్కడ హోటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ చాలా మంది ఆర్డర్ చేసుకునే జ్యూస్ ఇది. అదే ఫ్రూట్ మాక్టెయిల్. ఎస్, సో నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న 3 ఫ్రూట్స్ ని కలిపి ఒక మాక్టెయిల్ లాగా రెడీ చేయబోతున్నాను. ఇంట్లోనే చక్కగా మనం చేసుకుని తాగొచ్చు. సో దానికోసం నేను ఫస్ట్ గా మ్యాంగో పీసెస్ యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ పైనాపిల్ పీసెస్ అండ్ వాటర్మెలన్. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను అండ్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను. సో మన ఫ్రూట్ మాక్టెయిల్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక గ్లాస్ లో తీసేసుకుందాం. మీకు కావాల్సిన 6 రిఫ్రెషింగ్ డ్రింక్స్ కూడా నేను చూపించేశాను కదా. సో మీరు డెఫినెట్లీ ఈ సమ్మర్లో ఇవి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది మన కామెంట్ సెక్షన్ లో తెలిపేయండి. అండ్ అంతేకాదు ఇంట్లో పిల్లలకి మాత్రం ఇలా న్యాచురల్ గానే ఇవ్వడానికి ట్రై చేయండి. పెద్దవాళ్ళు మీరు కొంచెం లైక్ ఇంకా తీయగా కావాలి, మనకి షుగర్ కావాలి అని అనుకునే వాళ్ళకి షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో, తప్పేమీ కాదు. లైక్ లైట్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇట్లానే చేస్తున్నాను, మాకు ఇట్లాగే నచ్చింది. సో పిల్లలు కూడా ఇట్లాగే అడిక్ట్ అయ్యారు, లైక్ ఇలాగే తాగటం అలవాటు చేసుకున్నారు. సో అందుకని చెప్పి నేను ఇట్లాగే ఇస్తున్నాను. మీ అందరికీ కూడా నేను చేసిన మ్యాంగో, వాటర్మెలన్, ఆరెంజ్, పైనాపిల్, లెమన్ జ్యూస్ అలాగే ఫ్రూట్ మాక్టెయిల్ ఈ జ్యూసెస్ అన్నీ కూడా మీకు నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా. మన వ్లాగ్స్ ని చక్కగా షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నాయి ఏంటి అని వ్లాగ్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు చెప్పండి, సజెషన్స్ ఇవ్వండి, మేము తీసుకుంటాము. అండ్ మన మనుతో హ్యాపీ అండ్ రిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ అందరికీ కూడా షేర్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. కూడా నా డైలీ మేకప్ రొటీన్ గురించి అడుగుతున్నారు కదా. సో మీ అందరి కోసం ఈ వ్లాగ్ లో నేను నా మేకప్ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ కూడా నేను చూపించబోతున్నాను. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క నీ ఎంట్రీ ఏంటంట, ఏంట గొడ్డేంటి, నువ్వేంటి, అసలు బొమ్మలలా పడేశారు నువ్వు మీ అన్న, ప్రతిసారి నా వ్లాగ్ లో నీ పర్ఫార్మెన్స్ ఏంటి,